Hello friends, iroju nenu meeku maa intlo follow ayye konni kitchen tips and tricks with share chestunanu. Ee tips nenu regular ga use chestanu and chaala effective kuda. So meeku kuda ive emana use avutayemo chudandi. Welcome back to my channel Maa Inti Ruchi. మన ఫస్ట్ టిప్ ఏంటంటే, మామూలుగా ట్యాప్స్ పైన హాట్ స్టెయిన్స్ పడతాయి కదా, అంటే మామూలుగా హాట్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ వచ్చినప్పుడు ట్యాప్స్ అన్ని ఇలా మరకగా అయిపోయి ఉంటాయి కదా, సో అవి రిమూవ్ చేయాలంటే ఎలాగో సింపుల్గా ఈజీ టిప్ నేను ఇంకా షేర్ చేస్తున్నాను. దానికి ఏం లేదండి, చాలా సింపుల్ టిప్. మనం బేకింగ్ సోడా ఉంటుంది కదా ఇంట్లో తినే సోడా, అది కొంచెం తీసుకొని ఒక నిమ్మ చెక్క హాఫ్ తీసుకొని ఆ నిమ్మ చెక్కని బేకింగ్ సోడాలో అద్ది ఆ ట్యాప్ పైన మొత్తం అంటే ఇలాగా రుద్దుకోండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు రుద్దండి. ఒకవేళ మీకు ఇంకా స్టెయిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అలా రుద్ది ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇది చాలా ఎఫెక్టివ్ టిప్. తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా మన ట్యాప్స్ ఎంత క్లీన్ అయిపోయాయో. ఇప్పుడు ఒక క్లాత్తో తుడుచుకునేసాము అంటే డ్రై అయిపోతుంది, సో మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ మీరు బాత్రూంలో ఉండే ట్యాప్స్ కూడా యూస్ చేయొచ్చు. వీక్లీ వన్స్ ఇలా మీరు క్లీన్ చేసుకున్నారంటే ట్యాప్స్ కూడా నీట్గా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మామూలుగా మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎక్కువగా వచ్చేసి ఏదైనా పూజ ఉన్నప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు కొట్టేస్తుంటామో, అది ఏం చాలా తెలియదు కదా. ఒక మీరు వెంటనే వాడుకోగలిగితే వాడుకోండి, లేదు అనుకుంటే కనుక స్టోర్ చేసుకోవాలంటే ఫ్రీజర్లో పెట్టేసుకున్నారనుకోండి, చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఐస్లా ఫామ్ అయిపోతుంది కానీ ఏం వర్రీ అవ్వకండి. మీరు వాడుకునే ముందు దాన్ని తీసి వాటర్లో వేస్తే కనుక ఐస్ అంతా కరిగిపోతుంది, వాడుకోవచ్చు. అలాగే ఫ్రీజర్లోంచి తీసిన కొబ్బరికాయని కట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ నైఫ్తో లోపల నుంచి మీరు తీసేస్తే కనుక ఫుల్ కొబ్బరి చిప్ప అట్లా సపరేట్గా వచ్చేస్తుంది. అలాగే మీ బ్రౌన్ స్కిన్ కూడా ఉండదు అనమాట, ఓన్లీ వైట్ కొబ్బరికాయ బయటకు వస్తుంది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు మిక్సీలో వేసుకొని పల్స్ మోడ్లో కనుక తిప్పితే ఒక 2-3 టైమ్స్ మీకు కొబ్బరి ఎలా తురుము వస్తుందో అలా తురుము వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీగా కొబ్బరి తురుముని మీరు ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా మనం గ్రేటర్ పెట్టి తురుముతాం కదా, అలా లేకుండా జస్ట్ పల్స్ మోడ్లో 2-3 సార్లు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తే కొబ్బరి తురుము వచ్చేస్తుంది. మీరు చక్కగా కర్రీస్లో వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టమైన వాటిలో కొబ్బరి తురుముని వాడుకోవచ్చు. చాలా ఈజీ టిప్ కదండి, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ వచ్చేసి వుడెన్ చాపింగ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. వుడెన్ చాపింగ్ బోర్డ్ ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేసి వుడెన్ చాపింగ్ బోర్డ్ని యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని నీళ్ళలో అదే ఉంది. సో దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి, లేదు అంటే పాచి పట్టేస్తుంది. సో కాబట్టి దీన్ని క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ ఒక నిమ్మకాయని తీసుకుని బాగా రుద్దేసేయండి చాపింగ్ బోర్డ్ పైన. రుద్దేస్తే మీకు దానిపైన ఉండే బ్యాక్టీరియా జర్మ్స్ అవన్నీ కూడా పోతుంది. సో ఇప్పుడు ప్లెయిన్ వాటర్లో దాన్ని ఒకసారి కడిగేసుకోండి. నిమ్మకాయ బదులు వెనిగర్ యూస్ చేసి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ వాటర్లో కడిగేశాక జస్ట్ క్లాత్తో ఒకసారి తడంతా పోయేలాగా తుడుచుకునేసేయండి. ఎప్పుడైనా కూడా చాపింగ్ బోర్డ్ వాడేసిన వెంటనే కడిగి పెట్టేసుకోండి, దానివల్ల బ్యాక్టీరియా అనేది చాలా తక్కువగా ఫామ్ అవుతుంది. తుడిచిపెట్టేసుకున్నాక ఇప్పుడు మనము ఈ వుడ్ కాబట్టి దీని మెయింటెనెన్స్ మనం చూసుకోవాలి కాబట్టి జస్ట్ కోకోనట్ ఆయిల్ జస్ట్ 2-3 డ్రాప్స్ వేసేసి బాగా వుడెన్ చాపింగ్ బోర్డ్కి కోట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వీక్లీ వన్స్ మీరు కనుక చాపింగ్ బోర్డ్ని క్లీన్ చేసుకుంటే కనుక ఈ చాపింగ్ బోర్డ్ ఎక్కువ కాలం నీట్గా ఉంటుంది. నా నెక్స్ట్ టిప్ వచ్చి బాగా పండిన అరటిపండుని పడేయకుండా ఏం చేయాలో చెప్తాను. యూజువల్గా బాగా పండిన అరటిపండు ఎవరు తినడానికి ఇష్టపడరు కదా, దాని హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలా బాగా పండిపోయింది కదా అరటిపండు, తోలు ఒకటే పోయింది, లోపల బాగానే ఉంటుంది పండు కాబట్టి దీన్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. దీన్ని మార్నింగ్ టైమ్స్లో కొంచెంగా పాలు తీసుకొని మిక్సీలో స్మూతీగా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ బదులుగా డైట్లో ఉండే వాళ్ళు తీసుకున్నట్టయితే మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ హెల్దీ కూడా. మన నెక్స్ట్ టిప్ వచ్చి మిక్సీ జార్ని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. మామూలుగా మిక్సీ జార్ని వాడేసుకున్నాక పిండి రుబ్బుకోవడానికి కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ దేనికి ఒక దానికి వాడుకున్నాక వెంటనే క్లీన్ చేసుకోవడం అనేది చాలా గుడ్ హ్యాబిట్. దానివల్ల ఏమవుతుందంటే బ్లేడ్లో ఉండే షార్ప్నెస్ తగ్గిపోతుంది, మిక్సీ జార్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. దీనికి ఏం చేయాలంటే జస్ట్ ఒక డ్రాప్ రూమ్ లిక్విడ్ తీసుకుని కొంచెంగా వాటర్ వేసుకుని కలిసేసి ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మిక్సీ జార్లో లోపల హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ లోపల ఉండే పదార్థాలు కూడా మనకి బయటకు వచ్చేస్తుంది పోతుంది. ఇప్పుడు జస్ట్ ఆ వాటర్ని ఉంపేసి ప్లెయిన్ వాటర్తో కడిగేసుకుంటే అంతే, ఎంతో ఈజీగా మిక్సీ జార్ క్లీన్ చేసేసుకున్నాం. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, మీకు హోల్స్లో ఉండే బ్యాక్టీరియా పదార్థాలన్నీ కూడా వచ్చేసి ఉంటాయి.
నెక్స్ట్ టిప్ వచ్చి మామూలుగా ప్రెషర్ కుక్కర్ అప్పుడప్పుడు కుక్కర్ ప్రెషర్ గ్యాస్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఏమీ లేదండి, గ్యాస్కెట్స్ ఉంటాయి కదా దాన్ని వాడుకున్న వెంటనే ఫ్రీజర్లో పెట్టేసేయండి, మళ్ళీ వాడే ముందు దాన్ని తీసుకొని కుక్కర్కి పెట్టుకొని వాడుకోండి. చూసారు కదండి నేను రెగ్యులర్గా యూస్ చేసే కిచెన్ టిప్స్ ఏంటో వాళ్ళు నేను మీతో షేర్ చేశాను. ఈ టిప్స్ ఏమాత్రం మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా కొత్త టిప్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా వాటిని ఫాలో అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.